టీయూడబ్ల్యూజేఐజేయూ రాష్ట్ర జిల్లా యూనియన్ పిలుపు మేరకు సమస్యలను పరిష్కరించాలంటూ గద్వాల జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం ముందు జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. టీయూడబ్ల్యూజేఐజేయూ రాష్ట్ర జిల్లా యూనియన్ పిలుపు మేరకు జర్నలిస్టు సమస్యలు పరిష్కరించాలంటూ జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై కదం తొక్కిన కలం సైనికులకు టీయూడబ్ల్యూజేఐజేయూ యూనియన్లతో పాటు మిగతా యూనియన్ల జర్నలిస్టు సంఘాలు మద్దతు తెలిపాయి. జిల్లా వ్యాప్తంగా గద్వాల, దరూర్, కేటుదొడ్డి, గట్టు, మల్దకల్, ఐజా, శాంతినగర్, రాజోలి, వడ్డేపల్లి, మానవపాడు, ఉండవెల్లి, అలంపూర్, ఇటిక్యాల మండలాల్లో జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. గద్వాల పట్టణంలో జిల్లా అధ్యక్షులు తరూర్ శ్యామ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. సమితి ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమ అంశాన్ని చేర్చారు. కానీ గడిచిన ఆరేళ్లలో వాటిలో చాలా మటు కర్రకు దాచలేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని పలుసార్లు మొదలుపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర వర్గం జరుగుతున్న టీయూడబ్ల్యూజీ ఐజేయూ పిలుపు మేరకు దశల వారీగా రాష్ట్ర వ్యాప్త ఆందోళన భాగంగా ఈరోజు మండల కేంద్రాలు ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మేము మీకు అందించిన వినతి పత్రం పేర్కొన్న ముఖ్య సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి వాటి పరిష్కారానికి మీ వంతు సహకారం చేస్తారని ఆశిస్తున్నాం. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి, ఇల్లు నిర్మించి ఇవ్వాలి, జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు జారీ చేయాలి, అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలి, GO 239 రద్దు చేసి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు అందించాలి, 2014 శాసనసభ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ తన ఎన్నికల ప్రణాళికలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. ఇదేవిధంగా గద్వాల తాలూకా గద్వాల డివిజన్లో కూడా జర్నలిస్టులకి ఇంతవరకు ఎక్కడ కూడా ప్లాట్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ కేటాయించలేదు. మాకు కూడా మీరు ఈ విషయాన్ని మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి జర్నలిస్ట్ అందరికీ ప్లాట్లు, ఇండ్లు, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్లో కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నాం. జర్నలిస్టుల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి కరువైంది. గత కొన్నేళ్లుగా అప్రస్ఫుతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ అవి కార్యరూపం దాచడం లేదు. అందులో భాగంగా టీయూడబ్ల్యూజే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తూ తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించాము. ముఖ్యంగా జర్నలిస్టులకి హెల్త్ కార్డులు మంజూరు చేయాలి, అవి అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి, డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయాలి, ఇంట్లో ప్లాట్ల పట్టాలు ఇవ్వాలి, దీంతోపాటు అర్హులైన జర్నలిస్టులందరికీ అకొడేషన్ కార్డులు ఇవ్వాలి. అకొడేషన్ కార్డుల జారీలో ఈ మధ్యకాలంలో కొత్త జీవోలు విడుదల చేసి దాన్ని కొర్రీలు పెట్టి వేధింపు గురి చేస్తున్నారు. అటువంటి వేధింపులు లేకుండా అందరికీ జర్నలిస్టులందరికీ అకొడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.